అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ పై శుభవార్త చెప్పడంతో మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ టపాకాయలు కాల్చి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల ఎంపీపీ సిద్ధరాములు మాట్లాడుతూ తెలంగాణ జాతిపిత సీఎం కేసీఆర్ 91,000 ఉద్యోగాలు ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు. అదేవిధంగా 11,000 పైచిలకు కాంట్రాక్టు బేసిక్ లో కొనసాగుతున్న వారిని పర్మనెంట్ చేయడం గొప్ప నియోజకవర్గ అధ్యక్షులు రంజిత్ గౌడ్, ఎక్స్ ఎంపీపీ బిజ్జా సంపద్, మాజీ సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, యూత్ అధ్యక్షులు మావురం రాజు, రెడ్డిశెట్టి రవీందర్, టీఆర్ఎస్ నాయకులు సంతోష్ కుమార్ గౌడ్, లచ్చపేట రాములు గౌడ్, తిరుమల గౌడ్, నాయిని మహేష్, రాము, అబ్దుల్ పాషా, ముస్తఫా, నగేష్, రంజిత్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. తొంభై 141 ఉద్యోగాలను భర్తీ చేయడం మరి చాలా గొప్పదనము. మరి తెలంగాణ జాతిపిత గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రజల కోసమే చేయడం జరుగుతుంది. ఇలా నిరుద్యోగులందరూ మరి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఇలా అతిపెద్ద ఈ ఉద్యోగ ప్రకటన మరి నిరుద్యోగులకు ఎంతో ఉపకరిస్తుందని మరి తెలుస్తున్నాము. అదేవిధంగా 11,000 పైజీలకు మరి ఈరోజు కాంట్రాక్ట్ ఉన్నటువంటి ఉద్యోగస్తులను ఈ రోజు రిక్లేర్ చేయడం చాలా గర్వకారణము. మరి కాంట్రాక్ట్ అనేటువంటి ఉద్యోగాలు ఉండటం ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే అప్పుడు హామీచ్చిండో నీళ్ళ కోసము మరి ఉద్యోగాల కోసము తెచ్చుకున్న తెలంగాణలో ఒక్కోటి మరి కళలను సహకరిస్తున్నటువంటి మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనము అందరం రుణపడి ఉంటామని తెలుస్తున్నాను. ప్రతిపక్ష నాయకులు మరి బీజేపీ కాంగ్రెస్ ఒక మాయ మాటలు నీళ్ల మూటలు చెప్పేటువంటి పార్టీలు ఈరోజు మరి చెంపబెట్టాలంటే ఈరోజు తెలుస్తున్నాను. ఈరోజు ఇచ్చిన మాట ప్రకారము మరి తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత మరి ఉద్యోగ భర్తీ మరి ఏ దేశంలో ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలోనే ఇంత పెద్ద భారీ మొత్తంలో 91,140 పోస్టులు వేయడము చాలా గర్వించదగ్గ విషయము. మరి ఇలాంటి ఘనత కేవలం ఒక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ దక్కుతుంది. మరి ఖబర్దార్ బీజేపీ కాంగ్రెస్ ద్వారా ఇలాంటి మాటలు మాయ మాటలు నీలమూట మాట్లాడడానికి ఎక్కడెక్కడ చదవడం ఖబర్దార్ ఖబర్దార్ బీజేపీ నాయకుల బీజేపీ కాంగ్రెస్. పెన్షన్ లేని వారికి త్వరలోనే పెన్షన్లు మంజూరు చేస్తామని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. నిజాంపేట మండల కేంద్రంతో పాటు నందగోకుల్ గ్రామంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసి గ్రామంలోని 5వ వార్డులో సీసీ రోడ్ల పనులను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం గర్వించదగ్గ రాష్ట్రమని, మహిళల కోసం ప్రత్యేకంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి అందజేయడం జరుగుతుందని తెలిపారు. గోకులు గ్రామంలో గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని, నిజాంపేట మండల కేంద్రంలో పీహెచ్సీ భవనాన్ని మంజూరు చేస్తామని అన్నారు. అనంతరం 40 లక్షల సీసీ రోడ్డు పనులకు ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సిద్ధరాములు, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, సర్పంచ్ అనూష, లక్ష్మీ నర్సింహులు, బాలనర్సవ్వ, ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి, సొసైటీ డైరెక్టర్ అందే కొండలరెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు గౌస్, బాపురెడ్డి, అబ్దుల్ అజీజ్, సంపత్, సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు నాగరాజు, యూత్ అధ్యక్షులు రాజు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలను ఆడబిడ్డ పెళ్లి కోసము 100,000 రూపాయలు ఇవ్వడం అనేది తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్న పథకం. అది ఆడపిల్ల పెళ్లి కోసం తీసుకొచ్చిన పథకం. అదేవిధంగా మంచినీళ్ళ పథకం, ఇంటింటికి నల్లా నీళ్ళు ఇస్తూ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని కాపాడింది గౌరవ కేసీఆర్ గారే. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మంచినీళ్ళ పథకం లేదు. మరి ఇంటికి చాలా ముఖ్యమైనది కనీస సౌకర్యం నీళ్లు కాబట్టి ఆ నీళ్లు లేకపోతే ఇబ్బంది పడతారు మా అక్క చెల్లెళ్ళు. చాలా చోట్ల మంచినీళ్ళు లేక అనారోగ్య పాలవుతున్న ఉద్దేశం కొద్దీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మంచినీటి పథకాన్ని తీసుకురావడం జరిగింది. తర్వాత మరి మా మహిళలకు అదే ఆరోగ్య లక్ష్మి లాంటి, అమ్మఒడి లాంటి ప్రోగ్రాంలను కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి. సంక్షేమం తర్వాత అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మరి ఇప్పుడు ఈ నియోజకవర్గానికి సంబంధించి మొన్నటికి మొన్న 15 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. ఈరోజు నిజాంపేటలో 40 లక్షల రోడ్డుకు ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మెదకు జిల్లా హెడ్ క్వార్టర్ చేయడమే కాకుండా రైలు రావడం, అదేవిధంగా మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వడం అనేది ఒక గొప్ప విషయం. మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. ఒక మెడికల్ కాలేజ్ వచ్చిందంటే పేదవారికి ఫ్రీగా వైద్యం వచ్చినట్టే. ఎందుకంటే మెడికల్ కాలేజ్ వస్తే వంద పడకల ఆసుపత్రితో ఇప్పుడు ఉన్నదాంతో పాటు 100 పడకల ఆసుపత్రి వస్తుంది. పేదవారికి వైద్యం కోసం అన్ని సౌకర్యాలు వస్తాయి. అక్కడ ఒక పెద్ద గాంధీ హాస్పిటల్ ఎట్టుందో హైదరాబాద్ నగరానికి, అట్లా మెదక్ సంబంధించి పేదవారికి వైద్యం అందించే హాస్పిటల్ కూడా మనకు రాబోతూ ఉన్నది. అందరు కూడా ఆ సౌకర్యాన్ని వినియోగించుకునే విధంగా ఉంటుంది. కాబట్టి మరి ఎన్నట్లుండో ఉన్న కళను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సహకారం చేయడం జరిగింది. అదేవిధంగా దళిత బంధు, రైతు బంధు,
మహిళా బంధు ఇలాంటి అన్ని కార్యక్రమాలను కూడా గౌరవ కేసర్ గారు చేపట్టడం చెప్పింది చేయడం జరిగింది. ఐదారు సంవత్సరాల్లోనే భారతదేశంలో ఏ రాష్ట్రం లేనటువంటి పథకాలు మన దగ్గర ఉన్నాయి.